నా పేరు తలారి చల్లారవండి. మాది ముల్లేరు గ్రామం, గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొన్ని ముఖ్యమైన మెట్ట వ్యవసాయ పద్ధతులు పాటించాలి. రాజీలేని సూత్రాలలో మొదటి అంశం వేసవి దుక్కులు. ఈ వేసవి దుక్కులు మే జూన్ నెలలలో వేసవి వర్షం పడిన తర్వాత లోతుగా దుక్కుతున్నాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా బావా? వేసవి దుక్కులు దున్నుతున్నాను. ఈ వేసవి దుక్కులు మే జూన్ నెలలలో దున్నాలి. అప్పుడెందుకు దున్నాలి? వేసవి దుక్కులు దున్నడం వలన పురుగులను పక్షులు ఏరుకు తింటాయి. పురుగు గుడ్లు వేసవి ఎండకు చనిపోతాయి. అంతేకాకుండా వర్షపు నీరు భూమిలో బాగా ఇంగటం వలన తేమ ఆరకుండా ఉంటుంది. రాజీలేని సూత్రాలలో రెండో అంశం సామయిక మండలం. బావా, ఆ మంటలు ఎందుకు వేయాలి? వేసవి వర్షం పడిన మూడవ రోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య సామయిక మంటలు వేసుకోవాలి. బావా, 7 దాటిన తర్వాత ఎందుకు పెట్టకూడదు? 7 దాటిన తర్వాత సామయిక మంటలు వేయడం వలన మన పంటకు మేలు చేసే మిత్ర పురుగులు, కందిరీగలు, తూనేగలు, సీతాకోకచిలుకలు, వాటి తల్లి పురుగులు మంటల్లో పడి చనిపోతాయి. అందుచేత 7 దాటిన తరువాత మంటలు వేయకూడదు. 5 నుండి 7 గంటల మధ్యలోనే మంటలు ఎందుకు పెట్టాలి? 5 గంటల నుండి 7 గంటల వరకు చిత్రు పురుగులు తిరుగుతూ ఉంటాయి. రాజీలేని సూత్రాలలో మూడవ అంశం విత్తన శుద్ధి. మనం విత్తనాలు వేసే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఏ విధంగా చూసి చేసుకోవాలి? విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను, రండి. ఇవి మినుములు, ఇవి కందులు, ఇవి వరి విత్తనాలు. ఇది తయారు చేసిన బీజామృతం. విత్తన శుద్ధికి కావలసిన పదార్థాలు విత్తనాలు, బీజామృతం. విత్తన శుద్ధి చేసుకునే విధానం. ముందుగా విత్తనాలు తీసుకోవాలి. బీజామృతం పోసుకుంటూ కలపాలి. చల్లుకుంటూ కలపాలి. కలిపిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టాలి. బాగా టప్ చేయాలి. టప్ చేసిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బీజామృతంతోనే విత్తన శుద్ధి ఎందు చేసుకోవాలి? విత్తనములు మరియు భూమి నుండి వ్యాపించే అన్ని రకముల తెగుళ్ళ నివారణ కొరకు బీజామృతంతో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రాజీలేని సూత్రాలు మాకు తెలియజేందుకు ధన్యవాదాలు. రాజీలేని సూత్రాలలో 4వ అంశం పసుపు తెలుపు పళ్ళాలి.
ఏటి బావా పచ్చపచ్చగా బోర్లు అందున్నాయి? వాటిని పసుపు తెలుపు పళ్ళాలు అంటారు. తప్పనిసరిగా ప్రతి పంటకు పసుపు తెలుపు పళ్ళాలు పెట్టుకోవాలి. పసుపు తెలుపు పళ్ళాలు ఎందుకు పెట్టుకోవాలి తమ్ముడు? పసుపు పళ్ళాలు వలన పచ్చదోమ తెల్లదోమ ఆకర్షింపబడతాయి. తెల్ల పళ్ళాలు వలన తామర పురుగులు ఆకర్షింపబడతాయి. అందుచేత తప్పనిసరిగా పసుపు తెలుపు పళ్ళాలు పెట్టుకోవాలి. బావా ఎన్ని పళ్ళాలు ఎలా పెట్టాలి? ఇవి ఒక ఎకరానికి 10 నుంచి 15 పసుపు తెలుపు పళ్ళాలు పెట్టుకోవాలి. పసుపు తెలుపు పళ్ళాలు పెట్టుకోవడంలో ఉపయోగం ఏమిటి? చిన్న చిన్న రసం పీల్చు పురుగుల యునుకుని తెలుసుకోవడానికి మరియు వాటిని నివారించడానికి ఉపయోగపడతాయి. రాజీలేని సూత్రాలలో 5వ అంశం పక్షి స్థావరాలు. ప్రతి పంటకు పచ్చి తావరాలు ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి? ప్రతి పంటకు 15 నుంచి 20 పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ప్రతి పంటకు పంట కంటే 1 అడుగు ఎత్తు పక్షి స్థావరం ఉండాలి. పక్షి స్థావరం వల్ల ఉపయోగం ఏమిటి బావా? పక్షి స్థావరాలు పెట్టడం వలన పక్షులు వీటిపై వాలి పచ్చ పురుగుల్ని పువ్వాకలద్దు పురుగుల్ని పక్షులు ఏరుకు తింటాయి. Thank you.